దాదాపు 4 నెలలుగా ఈ ఎలక్షన్తో గడప రాలేకపోయినాను. అనకాపల్లి పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా గడపకు రావడం, ఈరోజు కడపలో శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతం పలకడం, అలాగే మొదట గడప దేవుని గడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అలాగే ముందు నుంచి కూడా ఎప్పుడు కడపలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా గడపకు దర్గా రావడం, ఇక్కడ దర్గా ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ, దానిలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ జిల్లా నుంచి మన సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ కూడా అక్కడికి వస్తే గెలిచారు. అంటే కడపలో మంచి వారు ఉన్నారు. అలాగే నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కాడి నాయకులు అందుబాటులో ఉంటాను. అక్కడ సమయము ఇక్కడ సమయము రెండు కూడా, ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉండే సమస్యలు రెండు కూడా నా సొంత సమస్యల మాదిరి తీసుకుంటాను. అనకాపల్లి వెళ్ళాను, అక్కడి నుంచి లోక్సభ మెంబర్గా అయినా కూడా కడప జిల్లాలో కూడా తప్పకుండా నాయకుల్ని కలవడం, అలాగే ఇక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ఇక్కడ మంచి పరిపాలన జరిగే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా మంచి పాలన ఈ కూటమి అందించే విధంగా ఏదైతే ఎలక్షన్లో చెప్పారో, మేనిఫెస్టోలో ఉందో అవన్నీ కూడా తప్పకుండా అమలయ్యే విధంగా, అలాగే ఇక్కడ దౌర్జన్యాలు లేకుండా, దోపిడీలు లేకుండా, అవినీతి లేకుండా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. అంటే కడప స్టీల్ ప్లాంట్ కోసం మొట్టమొదటిగా గెలిచిన తర్వాత వెంటమ్మడే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక పైన ఆ ప్లాంట్ తీసుకుని వచ్చేదానికి, ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది. అతను 5 సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను వెళ్ళి ఆ రోజు చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డికి, మీరు 2 సంవత్సరాలు అంటున్నారు, 3 సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి, మిమ్మల్ని వచ్చి సన్మానిస్తానని. 5 సంవత్సరాలైనా కూడా ఆ ఊసే లేదు, అక్కడ ఏం లేదు, స్థలం మార్చాడే తప్పితే ఇంకొకటి లేదు. తప్పకుండా ఏదైతే ఉండిందో చంద్రబాబు నాయుడు గారితో నేను నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది. అనకాపల్లిలో ఆయన విశాఖపట్నం వచ్చాడు, దాని మీద త్వరగా తీసుకుని త్వరగా వచ్చేదానికోసం చేస్తాను.